హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒకసారి ఇక్కడ డిస్ప్లే పైన చూసుకోండి, ఇలా మనకి టెక్స్ట్ ఫోటో ఎడిటింగ్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. సో ఇలా మీరు కూడా ఇలా నేమ్తో మీ యొక్క నేమ్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా? సో ఎలా వేసుకోవాలి ఇవాళ వీడియో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ వీడియోని ఎక్కడ స్క్రీన్ నేను పక్కన చూడండి. గైస్, ఇలా వేసుకోవాలంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిక్స్ అయితే కావాలి. అవి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్ చేసుకున్న తర్వాత ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, 100% అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆల్చి ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా కింద, ఈ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ లింక్స్ అయితే ఇస్తాను. సో ఆ 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేసుకోండి. సో నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసేసాను అనమాట. ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది రాసుకోమంటుంది. సో నేనైతే ఒక నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను, ఇక్కడ మన మౌనికాని ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా టెక్స్ట్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు లాస్ట్లో ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది చూడండి. సో ఇక్కడ మీరు పక్కకి స్క్రాల్ చేయండి. సో ఇక్కడ ఈ లాస్ట్లో ఇది ఉందా టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకి ఫోటో మనకంటే మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ టెక్స్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా పెట్టేసుకుని కరెక్ట్ మిడిల్లో పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి స్టిక్కర్ ఒకటి కనిపిస్తుంది అది చూసుకోండి, స్టిక్కర్స్ అని. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బార్డర్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఆ పిఎన్జి మొత్తం ఆ టెక్స్ట్కి యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ షాడోస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. షాడోస్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి దీన్ని ఇంక్రీజ్ చేయండి. మనకి షాడోస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుని మనకి దీనికి కూడా కరెక్ట్గా యాడ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ దీన్ని అయితే సేవ్ అయితే చేసుకోండి. సో ఇంకో పిక్కి ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇంకో పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకో పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఏం చేస్తారు, క్రాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ దీని అయితే ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ చూసుకోండి మనకి. సో దీనిపైన క్లిక్ ఇచ్చుకోండి. మనకి సైజ్ అనేది సెలెక్ట్ అయితే అనమాట. ఈ సైజులో పెట్టుకొని మనకి ఫోటోని మంచి లుక్లోకి అయితే వస్తుంది కాబట్టి. సో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు ఇంకో టెక్స్ట్ అయితే ఇప్పుడు నేనైతే పూజ అని ఇస్తున్నా. సో పూజ అని ఇచ్చేసిన తర్వాత సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి. సో దీనికి ఈ టెక్స్ట్ కాదు, మీకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోండి. సో నేనైతే ఒక టెక్స్ట్ అయితే పెట్టుకున్నా చూడండి. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా కాదు. సో నేను చూపిస్తాను చూడండి మంచి టెక్స్ట్ అయితే. సో నేనైతే ఈ టెక్స్ట్ పెడుతున్నాను, బాగుంది. సో ఇది కాకుండా మీకు ఇంకా చాలా ఉంటాయి కదా టెక్స్టెస్. సో మనకి పిక్సార్ట్లో అన్ని అవైలబుల్లో ఉంటాయి. సో మీకు నచ్చిన టెక్స్ట్ని అయితే పెట్టేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇది పెట్టేస్తున్నా. సో ఇది పెట్టేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ షాడోస్ అని ఉంటుంది, షాడోస్ పైన క్లిక్ చేయండి. సో ఇలా షాడోస్ అయితే యాడ్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత పాంటిక్ మరికి ఇచ్చేసి సేవ్ సింబల్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ బటన్ క్లిక్ ఇచ్చి సేవ్ అయిపోతుంది. సో అది చూసాక చాలా సింపుల్. సో ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.